మరి ముఖ్యంగా బుడమేరుకు సంబంధించి ఈ పేరు వింటే చాలు గుండెలు గుబేలుమంటున్నాయి. బుడమేరు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఎన్ని కుటుంబాలని నిరాశ్రయణుని చేస్తుంది, ఎన్ని కుటుంబాలని మొత్తం చెల్లా చెదిరి చేస్తుంది, ఎన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపింది, ఇంకెన్ని గుండెల్లో ప్రళయాలను మోసుకెళ్ళింది. అలా బుడమేరు ప్రవాహం ఇప్పుడు తగ్గిపోయినా, బుడమేరు మిగిల్చిన బురద మిగిలిన బాధలు కూడా అదే స్థాయిలో, ఆ బాధితులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వరద కొట్టుకు వెళ్ళిపోయింది, బురద మిగిలిందనుకుంటే బుడమేరు మిగిల్చిన బాధలు కూడా అదే స్థాయిలో అతుక్కుపోయాయి విజయవాడకి. బుడమేరు మిగిల్చిన మరో విషాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ గజ ఈతగాడి త్యాగానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. అతడు ఒక స్విమ్మర్, ప్రాణాలను లెక్క చేయకుండా వరదల్లో చిక్కుకున్న తన వారిని కాపాడుకోవడమే కాదు, తన దగ్గర పనిచేస్తున్న వారిని కూడా కాపాడాడు. నలుగురిని కాపాడాడు. కృష్ణలంకకు చెందిన పల్లెచేటి చంద్రశేఖర్కి సంబంధించిన ఈ విషాద కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, కానీ ఈ కథనం ఎన్నో గుండెల్ని అలా పిండేస్తుంది. ఎందుకంటే బుడమేరు వరద ఉధృతికి ఎంతోమంది కొట్టుకుపోతుంటే వాళ్ళని కాపాడాలనే ప్రయత్నం తపన ఆఖరికి తన ప్రాణాన్ని బలి తీసుకుంది. తన అన్న అలాగే తన దగ్గర పనిచేస్తున్న మరో ఇద్దరు వర్కర్లను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలను కోల్పోయాడు చంద్రశేఖర్. సింగ్నగర్ వరదకు తమ డైరీ ఫామ్లో చిక్కుకున్న నలుగురిని కాపాడాడు. అందులో ఇద్దరు తన అన్నలే, చంద్రశేఖర్ అన్నలు ఇద్దరు, వాళ్ళతో పాటు మరో ఇద్దరు వర్కర్లు. చంద్రశేఖర్ మంచి స్విమ్మర్, గజ ఈతగాడు. దీంతో తన అన్నను కాపాడాడు, తన అన్నలతో పాటు ఇంకో ఇద్దరు వర్కర్లను కూడా కాపాడాడు. ఆ కాపాడిన తర్వాత ఒక్కసారిగా ఆమాంతం వరద ఉధృతి పెరిగిపోయింది. దీంతో అంచనా వేయలేకపోయాడు. ఇంకా కాపాడాలనే తాపత్రయమూ లేకపోతే ఆ వరద ఉధృతిని అంచనా వేయలేకపోయాడు. వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కానీ ఎక్కడైనా ఎక్కడో చోటు ఉండుంటాడు గజయితగాడు మా ఆయన. ఎక్కడో దగ్గర ప్రాణాలతో ఉండుంటాడు. తన అన్నలను కాపాడాడు, తన తోటి వర్కర్లను కాపాడాడు. అలాంటిది ఎక్కడో చోట ఉండకపోతాడా? ఊపిరితో ఉండుంటాడులే అనుకుందా భార్య. కానీ కథ విషాదాంతమైంది. నలుగురిని ప్రాణాలను కాపాడిన చంద్రశేఖర్ తన ప్రాణాలను మాత్రం దక్కించుకోలేకపోయాడు. చివరి వ్యక్తి వరకు కూడా కాపాడిన చంద్రశేఖర్ చినుకు చినుకు కురిసిన ఆ జడివానకు వరద ఉధృతిలో తన ప్రాణాలను కోల్పోయాడు. వరద ఉధృతి పెరగడంతో ఆ ఉధృతిని అంచనా వేయలేకపోయాడు చంద్రశేఖర్. దీంతో ఆ వరద నీటిలో కొట్టుకుపోయాడు. చంద్రశేఖర్ మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 15 నెలల క్రితమే చంద్రశేఖర్కి వివాహం జరిగింది. 15 నెలల క్రితమే చంద్రశేఖర్కి వివాహం జరిగింది. ప్రస్తుతం చంద్రశేఖర్ భార్య 7 నెలల గర్భవతి. నలుగురిని కాపాడి తన ప్రాణాలను విడిచాడు చంద్రశేఖర్. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో చంద్రశేఖర్ మీద ప్రశంసల వెల్లువ కురుస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. ఓవర్ టు రాజేష్. బుడమేరు వరద ఎంతమంది జీవితాలను నాశనం చేసిందో మనం చూసాం. కానీ అలాంటి బుడమేరు వరదలో నలుగురి ప్రాణాలను కాపాడి తాను ఆ వరదలో కొట్టుకుపోయినటువంటి ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది. కృష్ణలంక చెందిన పల్లిచేటి చంద్రశేఖర్ నలుగురిని కాపాడి ఆ వరదలో కొట్టుకుపోయి చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆ వీరుడు గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే ప్రాణాలకు తెగించి వరదను ఎదురు ఈది నలుగురి ప్రాణాలు కాపాడాడు. కానీ ఆ వరదలో ఆయన కొట్టుకుపోయిన పరిస్థితి. పల్లిచెట్టి చంద్రశేఖర్ ప్రస్తుతం కృష్ణలంక సంబంధించినటువంటి చంద్రశేఖర్
కుటుంబం వద్ద ఉన్నాము. ఇక్కడ ఇదే ఇంకా విషాదకర ఘటన ఏంటంటే, ఈ కుటుంబానికి సంబంధించినటువంటి చంద్రశేఖర్కి 15 నెలల కిందటే వివాహం అయింది. ఆయన భార్య 8 నెలల గర్భవతి. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, చాలా విషాద వదనంలో ఉన్నారు. కానీ ఆ వీరుడు గురించి, అతని సాహసం గురించి ప్రజలకు తెలియాలని మాత్రమే మేము ఈ స్టోరీ చేస్తున్నాము, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే నలుగురి అంటే వరద దాదాపు మనిషి మునిగిపోయేంత లోతు వరద వస్తున్నప్పటికీ ఎదురు ఇది నలుగురి ప్రాణాలను కాపాడి ఆ వరదలో ఆయన కొట్టుకుపోయి చనిపోయాడు. అయితే ఒకసారి కుటుంబ సభ్యులు చూద్దాం. ఆయన పెద్దనే ఈయన, వాళ్ళ అమ్మ నాన్నగారు, అదేవిధంగా భార్య కూడా ఉన్నారు. 15 నెలల క్రితమే వివాహం కూడా జరిగింది. ప్రస్తుతం ఆమె 8వ నెల గర్భవతి. అత్యంత విషాదకరణ ఘటన చెప్పాలి. ప్రస్తుతం ఆయన బ్రదర్ ఉన్నారు. ఆ రోజు సంఘటన జరిగిన సమయంలో ఈయన కూడా ఆయన తమ్ముడు చంద్రశేఖరే ప్రాణాలు తెగించి ఈయనతో పాటు ఈయన ఇంకో తమ్ముడిని కూడా రక్షించాడు. వాళ్ళతో పాటు ఇద్దరు అక్కడ డైరీ ఫామ్లో, బుడమేరు దగ్గర డైరీ ఫామ్లో పనిచేస్తున్నటువంటి, వీళ్ళ డైరీ ఫామ్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరిని, మొత్తం 4 రెస్క్యూ చేసి వాళ్ళందరినీ ఒడ్డుకు చేర్చి ఆయన మాత్రం వరదలో కొట్టుకుపోయాడు. IDFC బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు విజయవాడలో. ప్రస్తుతం ఆయన బ్రదర్ ఉన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, అసలు ఏం జరిగిందో మాట్లాడించాం సార్. మాట్లాడించకూడదు, కానీ బయట ప్రపంచానికి తెలియాలి మీ తమ్ముడు చేసినటువంటి సాహసం. 4 ప్రాణాలను కాపాడి ఆయన చనిపోయారు. అసలు ఏం జరిగింది ఆ రోజు, బుడమేరుకు వరదలు వచ్చిన రోజు ఏం జరిగింది సార్? ఆ రోజు ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో బాగా నీళ్ళు వచ్చినాయి మా డైరీ ఫారంలోకి. మేమిద్దరం, మా పెద్ద తమ్ముడు, నేను, ఆవులు గేదెలు మాకు ఉన్నాయి. ఆ ఆవులు గేదెలని ఇచ్చేసి వదిలేసే క్రమంలో బాగా నీరు వచ్చేస్తే ఒకదాన్ని బయటికి తీసుకెళ్తూ నేను ఒక గోడ మీద ఎక్కేసాను. దగ్గరగా 8 అడుగుల నీరు సడన్గా ఊహించినంత విధంగా వచ్చింది. ఈ మా పెద్ద తమ్ముడు, ఇద్దరు పని వాళ్ళు ఆ షెడ్ పైకి ఎక్కేసి ఉన్నారు. ఈ సంగతి మా చిన్న తమ్ముడికి తెలిసి ఉదయం 8:30-9 గంటలకి మమ్మల్ని కాపాడటానికి వచ్చి తను రిస్క్ చేసి బాగా నన్ను ఒక బిల్డింగ్లో పెట్టి మిగిలిన కుర్రోల్ని తమ్ముడిని సేవ్ చేసి లాస్ట్లో తను వరదలు కొట్టుకుని వెళ్ళిపోయాడండి. మా కళ్ళ ముందే వెళ్ళిపోయారు. చాలా దారుణంగా, ఏం చేయలేని, నేను సహాయ స్థితిలో ఉన్నాం మేము. అది దగ్గరగా అసలు ఇంకా కళ్ళమ్మటి నీళ్ళు తెచ్చుకోవడం తప్పించి ఇంక మేమేమి చేయలేకపోయాం. తను చూస్తూ ఉండిపోయాం అట్లాగా. అంటే ఆ రోజు మీ బ్రదర్ అక్కడికి ఎందుకు వచ్చారు సార్? డైరీ ఫామ్ దగ్గరికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చాడండి. మేమిద్దరు ఫోన్ చేసి చెప్పాము ఎట్లాగుందరా, ఇట్లా సిచ్యువేషన్ అని. ఇంట్లో మామూలు చెప్తాం కదా, ఇట్లా చెబితే ఇంకా సరే నేను వస్తున్నా అని చెప్పి తను మంచి స్విమ్మరే అండి. ఆ ధైర్యంతో మా దగ్గరికి వచ్చాడు. మేము కూడా అదే ధైర్యంతో మమ్మల్ని కాపాడాడు. కాపాడి తను మాకు లేకుండా అయిపోయాడు. 4 కాపాడాడండి. ఆ 3 షెడ్ పైన, దీనిపైన ఉన్న వాళ్ళని, నేను ఒక గోడ మీద ఉన్నాడిని, 3 ఒక దగ్గరికి తీసుకొచ్చాడు. లాస్ట్ వ్యక్తిని తీసుకొస్తూ గోడ అందించి తను కనబడలా. ఇంకా అది ఈ లాస్ట్ వచ్చిన పని అతను మేము పైకి లాగి ఇచ్చేసే క్రమంలో ఇంకా మళ్ళీ చూస్తే కనబడలా మనిషి మాకు. అంత వరద అంటే, ఉధృత అంటే మామూలు ఉధృతి కాదండి, అంత ఉధృతి. అది చెప్పనాలే కానిది, అది మాటల్లో అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ బాధ. అంటే గతంలో మీరు అక్కడ ఇప్పుడు చూసారు అంత వరద ఎప్పుడు వచ్చింది? మేము ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టి నియర్లీ 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల్లో అసలు బుడమీరు పొంగడం కూడా మాకు తెలియదే అండి. 20 సంవత్సరాల క్రితం మాత్రం లైట్గా మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చింది అంతే. అది అప్పటికి ఎక్కడ పైపుల రోడ్డు వరకే వచ్చింది. అది ఇటు సైడ్ రాలా, అది పైపుల రోడ్డు వరకే వచ్చింది అప్పుడు. ఇటు సైడ్ అయితే రాలా. అది ఇది ఊహించని విపత్తు మాకు.